హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చి నేను ఎపిక్ బైక్ సిచ్యువేషన్ ఒక ఈ బైక్ మీకు రివ్యూ చేయబోతున్నాను. సో ఒక్కసారి కనుక మీరు ఈ బైక్ కనుక డ్రైవ్ చేశారు అంటే సో ఖచ్చితంగా వదలరు అనమాట. ఖచ్చితంగా దీన్ని అయితే మీరు ఖచ్చితంగా కొనేస్తారు, ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ గురించి మేజర్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఛార్జింగ్తో అయితే పనిచేస్తుంది అనమాట. సో చాలా లెస్ ఛార్జింగ్తో అయితే పనిచేస్తుంది అండ్ మనకి ఏదైతే రేంజ్ ఉందో రేంజ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ మనం పెడలింగ్తో కూడా దీన్ని అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఆసమ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో మేజర్గా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. సో దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే వెయిట్ గురించి మాట్లాడుకోవాలి. దీని వెయిట్ వచ్చేసి మనకి 45 నుంచి 50 కేజీస్ వరకు దీని వెయిట్ అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 10 to 15 కేజీస్ వరకు, అంటే ఇంకొక 10 to 15 కేజీస్ ఉంటే మనకి స్కూటర్ అని చెప్పొచ్చు. సో ఎలక్ట్రికల్ స్కూటర్ వెయిట్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 10 to 15 కేజీస్ ఎక్స్ట్రా ఉంటే సో దీని బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ అని చెప్తాను. సో చాలా అంటే చాలా గట్టిగా ఉంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. సో డిస్క్ బ్రేక్ అంటే ఇది మనకి సైకిల్ డిస్క్తో వస్తుంది అనమాట. సో కంప్లీట్గా స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం మనము. సో ఇది మనకి ఎపిక్ బైక్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో లోడ్ క్యారియర్ అయితే మనకి ఇది డెలివరీ బాయ్స్కి స్పెషల్ అని చెప్పొచ్చు. ఇది డెలివరీ బాయ్స్ కానివ్వండి, ఏదైనా చిన్న చిన్నగా క్యారియర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ సైడ్ ఏదైతే మనకి కేజ్ ఇచ్చారో అది మనకి ఎక్సలెంట్గా ఉంది. అండ్ దాని వెయిట్ కనుక చూసుకున్నట్టు ఈజీగా మనకి ఒక వాటర్ క్యాన్ కూడా సింపుల్గా వెళ్ళిపోతుంది. ఒక వాటర్ క్యాన్ అయితే అంతకు మించే వెళ్ళిపోతుంది అనమాట. సో అంత గట్టిగా ఉంది. ఓన్లీ నాకు ఏదైతే మడ్గర్ ఉందో, సో టైర్ మీద మడ్గర్ ఉందో అదొక్కటే కొంచెం లెస్ క్వాలిటీ అనిపించింది. కానీ మిగతా అంత అవసరం అంటే అవసరం అండి. అసలు ఎంత మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చాడంటే అసలు మీరు ఆశ్చర్యపోతారు బిల్డ్ క్వాలిటీ చూస్తే. సో ఒక సైకిల్కి ఏంటి ఇంత మంచి బిల్డ్ క్వాలిటీ అనేది. సో దీని ప్రైస్ కూడా చూస్తే మనకి 37,000 రూపాయల వరకు మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. సో ప్రైస్ డీటెయిల్స్కి అయితే నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో బ్రేక్స్ అన్నీ కూడా మనకి ఏదైతే సైకిల్కి ఉంటాయో సో అదేవిధంగా సైకిల్కి ఉన్నట్టే మనకి బ్రేక్స్ అయితే ఉంటాయి. ఇది మనకి ఒక గేర్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. లైక్ మనకి ఇక్కడ యాక్సలరేటర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి సపరేట్గా రెండిటిగా మనకి కట్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఒకటి వచ్చేసి మనకి గ్రిప్ అయితే, రెండు వచ్చేసి మనకి యాక్సలరేటర్ అనమాట. సో ఆ తర్వాత ఏదైతే ఉందో మనకి ఇది మనకి కన్సోల్ అనమాట. సో మనకి ఆల్మోస్ట్ మనకి సైకిల్ డ్రైవ్ చేసిన ఫీలింగే ఉంటుంది. అండ్ మనకి ఇది పెడలింగ్తో కూడా వస్తుంది కాబట్టి ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మనము బ్యాటరీ మనకి క్లోజ్ అయిపోయినా సరే, బ్యాటరీ మనకి రేంజ్ అయిపోయినా సరే ఆ తర్వాత మనం తొక్కుంటేనే వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనకి సీటింగ్ కూడా చూడవచ్చు, ఫోమ్తో ఇచ్చారు, చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్గా ఉంది. అండ్ మనం చూసినట్లయితే మనకి కంప్లీట్ ఎవరైతే సైక్లింగ్ చేస్తుంటారో ఒక మోడల్గా ఉందన్నమాట. చూడడానికి చాలా అంటే చాలా మోడల్గా ఉంది. అండ్ దీన్ని మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు కింద చూడవచ్చు ఈ ఎపిక్ బైక్ అని రాస్తుంది కదా, ఇది మనకి బ్యాటరీకి సంబంధించింది. సో బ్యాటరీకి సంబంధించిన బాక్స్ అయితే ఎక్కడ అడ్డం లేకుండా భలే సింపుల్గా ఇచ్చాడని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్ వచ్చేసి మనకి డెలివరీ బాయ్స్కి చాలా అంటే చాలా హార్డ్గా ఉంది. అండ్ మనం సస్పెన్షన్ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుంది. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ ఉంటుంది, బట్ మనకి అబౌవ్ 30+ వెళ్తుంది. 25 దగ్గర వీళ్ళైతే లాక్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 42 వాట్స్ ఛార్జర్తో వస్తుంది అనమాట. అండ్ వీల్స్ వచ్చేసి మనకి అలై వీల్స్తో ఇచ్చారు. అలై వీల్స్ వచ్చేసి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ సైకిల్కి ఏదైతే ఇస్తారో రిఫ్లెక్టర్, అదేవిధంగా మనకి రిఫ్లెక్టర్ అయితే ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ ఇది రాల్కే టైర్స్తో అయితే ఇది రావడం జరుగుతుంది. అండ్ డిస్క్ వచ్చేసి మనకి బైక్ లాగా ఉండదు కానివ్వండి, డిస్క్ అయితే మనకి సైకిల్ డిస్క్ లాగా ఉంటుంది. బట్ సైకిల్ డిస్క్లో మనకి ప్రీమియం క్వాలిటీగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే నాన్ డిటాచబుల్ బ్యాటరీ, దీనికే మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నాన్ డిటాచబుల్ బ్యాటరీ అంటే మనకి ఏదైతే బాక్స్ ఉందో బాక్స్ని అయితే మనం ఓపెన్ చేయవచ్చు. నాన్ డిటాచబుల్ అని ఏం లేదు, బట్ మనకి సైకిల్తోనే మనం ఛార్జింగ్ అయితే చేసుకునే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మనం ఓవరాల్గా మనకి ఛార్జింగ్ రేంజ్ కనుక చూసుకున్నట్లయితే ఒక్కసారి కనుక మనము ఛార్జ్ చేస్తే మనకి 50 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే 50 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది. అదే మనము ఛార్జ్ చేసిన తర్వాత 50 కిలోమీటర్స్ రేంజ్తో పాటు మనం పెడలింగ్ కనుక చేసినట్లయితే, అంటే మనకు తొక్కినట్లయితే సైకిల్ని, సో అప్పుడు మనకి 70 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది మనకి చాలా అంటే చాలా బాగుంది. మోటార్ వచ్చేసి మనకి 250 వాట్స్ బిఎల్డిసి మోటార్, హబ్ మోటార్ని అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఓవరాల్గా లుక్ అయితే చూడవచ్చు ఏ విధంగా ఉందనేది. సో ఇది మనకి 150 కేజీస్ వరకు లోడింగ్ కెపాసిటీని అయితే తీసుకుంటుంది.